देवी ड्रामा कंपनी। सो जनरली मन उड़े बिजी स्कड्यूल लेते रेग्युर् शूट्स इंका मिगता मिगता वर्क्स मनल्ल प्रेम मनल्ल अभिमाचे एवरते उ मन तो माटा मनल अड़गना मन की कनेक्ट अव्वाला काटाक्ट अव्वाला सो वाली मिम्मेल ने कलवाली वेन कष्ट मैं टाइम केटाइन मन डैरक्षन डिपार्टेंटे आयन दिल्ली वाली सेलब्रिटी एवर वाली अड़े वाले अड़गोन कोई वीडियो बैट्स सहकारी सो एवरेवर की संबंधी बैट्स చిన్నప్పుడు మీ ఆన్సర్ తెలియజేయాల్సినగా కోరుతున్నాం సో హియర్ వి గో విత్ ది ఫస్ట్ వీడియో అదన్నా చాలా మంది ఇండస్ట్రీ ఎదగడం కోసం అందరూ హీరోని ఇష్టపడుతూ ఉంటారు మీరు మాత్రం ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇష్టపడ్డారు దీనివల్ల మీకు సినిమాకి ఏన అవకాశాలు తగ్గుతున్నాయా అలాంటిదే లేదు బేసిక్ గా సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి అనేదే అది కాదు నాకు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం దానివల్ల సినిమా అవకాశాలు తగ్గడం అనేది జరగదు ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మందికి కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగా కంటే కూడా వ్యక్తిత్వం పరంగా చాలా ఇష్టం నాకు ఈ రోజుల్లో కరెక్ట్ గా మనిషికి సహాయం చేసేవాడే దేవుడు అంట మనం ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ నాకు దేవుళ్ళు అంటాడే అలాంటి వ్యక్తుల్లో ప్రథముడు అన్నమాట ఆయన సహాయం చేయడంలో ఎంత ముందు ఉంటాడంటే అతని దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ సహాయం చేసే మనస్తత్వం కలిగిన ఏకైక స్టార్ పవర్ స్టార్ ఓకే సో నెక్స్ట్ వీడియో రామప్రసాద్ అన్న మీరు ఎప్పుడు మమ్మల్ని సరదాగా నవ్వించడమే నేను చూసాం కానీ మీరు ఈ స్థాయికి వచ్చాక ఎప్పుడైనా అవమానపడ్డ సందర్భాలు ఉన్నాయన్న నా లైఫ్ లో అవమానపడ్డం కన్నా అందరూ ఇండస్ట్రీ కష్టపడి వస్తారు కదా నేను అలా కష్టపడి వచ్చాను అవమానం అంటే ప్రతి ఒక్కరు మొహమే పెట్టి నువ్వు ఇది ఇది అని ఏం లేదు అవకాశాలు లేకపోవడాలు ఇలాంటి వాటిలో స్ట్రగుల్ అయిన తప్ప నన్నైతే ఎవరు హర్ట్ చేసిన లేదు నువ్వే యాంకర్ అని చెప్పి హర్ట్ చేశాను యాంకర్ అని చెప్పి హర్ట్ చేశాను అంత సీరియస్ క్వశ్చన్ అడిగితే ఇది సీరియస్ అన్న ఇది సీరియస్ అన్న సీరియస్ గా నేనైతే మాత్రం ఎప్పుడు హర్ట్ అయ్యలేదు ఒకలా ఎవరైనా హర్ట్ చేసినా సరే అది మేబీ నా మైనస్ అనుకునేవాడు తప్ప పర్టికులర్ గా నన్ను హర్ట్ చేశారు ఇదేదో దానికి మన రివెంజ్ తీసుకోవాలి దీనికి ఏదో మన సమాధానం చెప్పాలని మాత్రం నాకు ఎప్పుడు లేదు సో ఎప్పుడు హర్ట్ అవ్వలేదు సీరియస్ గా ఇంకొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ వాళ్ళ క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు అవేంటో చూసేద్దాం హాయ్ అండి నేను దిల్పా ఖాన్ మా నేటివ్ వచ్చేసి తెనాలి నా ఫేవరెట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే ఇంద్రజ మ్యామ్ సో మ్యామ్ స్మైల్ గానీ మ్యామ్ యాక్టివ్నెస్ గానీ నేను చాలా అబ్జర్వ్ చేశాను బట్ నా క్వశ్చన్ వచ్చేసి మ్యామ్ మీకు ఒక డల్నెస్ ఐ మీన్ మీ సాడ్ మూమెంట్ గానీ ఏదో ఒకటి మాతో షేర్ చేసుకోగలరా లైఫ్ లో జరిగిన ఏదైనా ఒక సాడ్ ఇన్సిడెంట్ ఆర్ సాడ్ మెమరీ 98 అనుకుంటాను ఫస్ట్ మేము ఒక ఫ్లాట్ కొన్నాం చేతిలో ఉన్న డబ్బులన్నీ పెట్టేశాము ఇంకా కరెక్ట్ గా అమ్మ వాళ్ళకి అప్పుడే కార్డియాక్ అరెస్ట్ వచ్చింది ఆవిడకి వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలన్న అట్లాంటి ఒక పరిస్థితి డబ్బులు అస్సలు లేదు చేతిలో ఇంకా లోన్ అమౌంట్ పే చేయడానికే నేను ఎవ్రీ మంత్ వర్క్ చేస్తేనే నేను పే చేయగలను అండ్ ఫ్యామిలీ రన్ చేయాలి అమ్మ వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆపరేషన్ కూడా చేయాలి అప్పుడు నేను వర్క్ చేస్తున్న రెండు కంపెనీస్ లో కూడా వాళ్ళు చెక్ ఇవ్వడం జరిగింది కానీ రెండు చెక్లు బౌన్స్ సో ఎవర్ని అడగాలో తెలియలేదు ఏం చేయాలో అర్థం కాలేదు నగలు అవి ఇవి చాలా జరిగాయి అనుకోండి తర్వాతే అమ్మ వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది అంటే ఒక 10 డేస్ అప్పుడు నాకు డబ్బు మీద ఒక చిన్న ఇది వచ్చింది అది నేను ఇప్పటి వరకు నేను కీప్ అప్ చేస్తున్నాను సో మనీ ఇస్ ఆల్వేస్ సెకండరీ ఫోర్ మీ ఎవరికి హెల్ప్ అని తెలిసినా నా చేతిలో ఉంటే ఇమ్మీడియట్ చేసేస్తాను నా లైఫ్ లో చాలా క్రిటికల్ మూమెంట్ అంటే అది ఎందుకంటే అమ్మ వాళ్ళని కాపాడుకోలేకపోతామో అన్న భయం వచ్చింది నాకు 10 డేస్ డబ్బులు లేకుండా చాలా తిరిగాం కాబట్టి బట్ బై గాడ్స్ గ్రేస్ ఆపరేషన్ చేసి అమ్మ వాళ్ళు మాతో ఒక 15 ఇయర్స్ ఉన్నారు ఇప్పుడు లేరు నాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టము అందరూ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు అందులో నాకు పరదేశ్ అంటే చాలా ఇష్టము కానీ మీ లైఫ్ లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి దుర్బాబా నాకు చెప్పాడు కానీ మీరు ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు మీ మాటల్లో చెప్పండి బేసిక్ గా నాకు ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం పెద్ద ఇష్టం లేదు బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత నా లైఫ్ ఎలా ఉంటది అన్నది నేను అసలు ఊహించుకోలేకపోయాను ఆ టైంలో వెళ్ళి ఏదైనా చదువుకునే పని చేసుకుందామా లేదంటే వేరే పని చేసుకోవాలా ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఒక 10 డేస్ నాకు ఆ మైండ్ లోనే ఉంది మళ్ళీ బ్యాక్ అయితే రాని సిచ్యువేషన్ కేవలం ఓన్లీ మేము హైపరాది అన్న టీమ్ లో ఉండటం వల్లే మేము మళ్ళీ బ్యాక్ రాగలిగాము
అలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాక్సిమం మేము చేయలేకపోవచ్చు అనుకున్నాం. ఆ టైంలో మా ఫ్యామిలీ కూడా ధైర్యంగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ ఆది అన్న. ఆ టైంలో మా మదర్ నాకు చాలా సపోర్ట్ చేశారు, అలాగే ఆది అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు మా మదర్ ఇంత ఏడుస్తున్నారు, కానీ ఆ సిచ్యువేషన్ జరిగిన రోజున ఎక్కువ ఏడవలేదు. కారణం ఆది అన్న ఉన్నాడన్న ధైర్యం. యాక్చువల్ మా ఫాదర్ లేరు నాకు. మా మదర్ నన్ను చాలా కష్టపడి పెంచారు. మనకి దీపాలు కలిగిస్తాం చూడండి మేడం, ఒత్తులు చేతులతోనే మా మదర్ తయారు చేసేవారు. నేను మా సిస్టర్ వెళ్ళి అమ్మేవాళ్ళం. 10th తర్వాత మా ఫాదర్ చనిపోయారు. కష్టపడి నేను ఇంటర్ చదివా. ఇంటర్ తర్వాత మా రిలేటివ్స్ అందరూ కూడా, మదర్ కష్టపడుతుంది, నువ్వు మళ్ళీ ఇప్పుడు బీటెక్ అంటే ఆవిడ ఇంకా కష్టపడుతూనే ఉండాలి, ఆవిడ తెచ్చే డబ్బులు మీకు కుటుంబానికి సరిపోవని చాలా మంది చెప్పారు. మా అమ్మ నువ్వు వెళ్ళి చదువుకోరా, చదువుకుంటే నేను ఈ 4 ఏళ్ళు కష్టపడితే సరిపోద్ది, నువ్వు చదువుకుంటే గనక నేను 4 ఏళ్ళ తర్వాత కష్టపడక్కర్లేదు, జీవితాంతం నువ్వు నన్ను ఇది చేయొచ్చు అన్నారు. బీటెక్ తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీ సైడ్ వెళ్తా అన్నప్పుడు ఒక్క మాట కూడా ఏమనకుండా, సరేరా నేను ఇంకో 2 ఏళ్ళు కష్టపడడానికి రెడీ, 2 ఏళ్ళు నువ్వు వెళ్ళి ట్రై చేసుకో అని చెప్పారు. మా మదర్ అంత చేయడం వల్లే ఇంత ఇది మేడం. చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఆ టైంలో లేకపోతే మా అబ్బాయి నాకు తగ్గేవాడు కాదు. ఆయనకి ఆ టైంలో కొత్త అయినా సరే మా అబ్బాయి రిస్క్ తీసుకుంది కాపాడేది. ఇది మా ఫ్యామిలీ, మా సిస్టర్ ఉన్నారు, మా అమ్మ, మా అన్నయ్య. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇక్కడ దాకా మా ఫ్యామిలీలోకి వచ్చి మా అందరితో పాటు ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ పర్దేశీ ఫర్ గెటింగ్ యూ. ఇంకొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ వాళ్ళ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారు, అవేంటో చూసేద్దాం. హాయ్ ప్రసాద్ అన్న, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. నేను మా ఫ్యామిలీని ఎంత ఇష్టపడతానో మిమ్మల్ని కూడా అంతే ఇష్టపడతాను. ఎందుకు అంటే మీ మనసులో ఎంత బాధ ఉన్నా దానికి రెట్టింపు ఉత్సాహంతో మీరు మమ్మల్ని నవ్విస్తుంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత నవ్వించే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ప్రాబ్లం తలుచుకుని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? మీకు నిజంగా అవసరమైతే, మీకు ఉపయోగపడుతుంది అంటే మీకు నా కిడ్నీ ఇవ్వడానికి కూడా నేను రెడీ అన్న. హోప్ యూ లివ్ ఏ లాంగ్ లైఫ్. మీరు ఎప్పుడు ఇలాగే మీరు నవ్వించాలని కోరుకుంటున్నాను. ఏ రోజు నేను బాధపడలేదు నాకు ఈ ప్రాబ్లం ఉందని, బట్ నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ దీని గురించి ఆలోచించను. నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఇది నా తర్వాత. నా కోసం కిడ్నీ ఇచ్చేంత అభిమానులు ఉన్నారా అని నేను దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మేడం, నాకు ఇంకొన్ని రాళ్ళు మిమ్మల్ని నవ్విచ్చే లైఫ్ స్పాన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. బాధపడ్డది నీళ్ళు బాధపడుతున్నారు నన్ను మీద మీద పడిపోతున్నారు, కాలు దొక్కుతాడు కింద నుంచి ఒకడు. ఇక్కడికి వచ్చి నువ్వు బాధపడక ఏంటని లద్ద చూస్తే వాడు ఏడట్లేదు, వాడు ఏడుస్తున్నాడే మేడ్చి మాట్లాడే అనుకున్నా, పైకి చూస్తే నవ్వుతున్నాడు. సో నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను మేడం. అలాగే ఉండాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. మీరు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీరంతా ఉన్నంత సేపు నాకు ఏ బాధ ఉండదు, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఈ రోజు నా ఫ్యామిలీగా నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఇక్కడ ఉన్న అందరూ. నా ఆర్టిస్ట్ ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్ గానే ఉంది, ఇకపై ఉంటదని కూడా నాకు ధైర్యంగా ఉంది, అది నేనున్నా లేకపోయినా కూడా. కానీ అతి తక్కువ టైంలోని శ్రీదేవి డ్రామా కంపెనీలోని సూపర్ డూపర్ పేరు వచ్చి ఒక సూపర్ స్టార్ అయిన ఆర్టిస్ట్ ఎవరు అంటే గనక పంచప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ.
మరికొంతమంది ఫ్యాన్స్ ఇంకొన్ని క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు, అవేంటో చూసేద్దాం. నమస్తే సుధీరన్నా, నువ్వు వీకీ అంతా వచ్చినా కూడా మేము చాలా ఎంటర్టైన్ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తామన్నా, కానీ నువ్వు బుధవారం రావట్లేదన్నా, డి ఎందుకు చేయట్లేదు? అది మాకు తెలియాలి. నేనెప్పుడు ఆపాను, చిన్న పాజిట్ అని అంతే. ఐల్ బి బ్యాక్ వెరీ సూన్.